నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గర్భము ధరించిన మహిళలు తప్పనిసరిగా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి కానీ సాధారణ అల్ట్రాసౌండ్ పరీక్ష కాకుండా ఇరవై వారాలు నిండే సమయానికి ఒక ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఉంది దాన్ని అనామలీ స్కాన్ అంటారు అనామలీ స్కాన్ దీన్నే అనాటమీ స్కాన్ అని టార్గెటెడ్ స్కాన్ అని ఇరవై వారాల స్కాన్ అని లెవెల్ టూ అల్ట్రాసౌండ్ స్కాన్ అని కూడా ఆ పదాలు వాడుతూ ఉంటారు ఇరవై వారాల స్కాను అనామలీ స్కాను దీనికి సాధారణంగా వాడే అల్ట్రాసౌండ్ మిషన్లు పనికిరావు దీనికి ప్రత్యేకముగా ఈ అనామలీస్ చూడటానికి అత్యాధునిక వసతులు కలిగిన అల్ట్రాసౌండ్ పరీక్ష మాత్రమే అటువంటి స్కాన్లు ఉపయోగపడతాయి కాలము చెల్లిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు దీనికి పనికిరావు కనుక మనము అల్ట్రాసౌండ్ మిషన్ కొనేటప్పుడు గర్భిణీ స్త్రీలకు అనామలి స్కాన్ చేయాలంటే ప్రసూతి నిపుణులు రేడియాలజిస్టులు కొనేటప్పుడే ఆ వసతి సదుపాయం ఉండే మిషన్ కొనాలి సాధారణంగా అందుబాటులో ఉండే పొట్ట స్కానింగ్ మిషన్లో ఈ అనామలీ స్కాన్ అని చేయటం సాధ్యపడదు అనామలీస్ అని అనగా శరీర అవయవ నిర్మాణ లోపాలు సౌష్ఠవ లోపాలు శరీరంలో శిశువు యొక్క తల మెదడు గుండె మూత్రపిండాలు వీటిలో కొన్ని అవయవ నిర్మాణ లోపాలను అనామలి స్కాన్ ద్వారా ఇరవై వారంలో గమనించవచ్చు ఎలాంటి గమనించవచ్చు కొంతమంది శిశువులకి చిన్న తలకాయ ఉంటుంది చిన్న మెదడు ఉంటుంది వాళ్ళు పుట్టినా కూడా వెంటనే మరణిస్తారు తల మెదడులో ఉండవలసిన నీరు అధికంగా ఉండటం వల్ల పెద్ద తలకాయ ఈ పెద్ద తలకాయ ఉన్నవాళ్ళు నార్మల్ డెలివరీ కష్టం సిజేరియన్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని కష్టాలు ఎదురవుతాయి చిన్న తలకాయ ఉన్న పెద్ద తలకాయ ఉన్నా వాళ్ళ మేధో సంపత్తి అంతంత మాత్రంగా ఉంటుంది వాళ్ళు చదువుల్లో రాణించరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి కూడా ఉండదు కనుక అయోమయం గందరగోళంలో మానసిక పరిస్థితి వాళ్ళకు అసలు మెదడు పనిచేయకుండా ఉంటుంది గుండెకొస్తే గుండె నాలుగు గదులు ఉంటాయి గుండెలో ఉండే నాలుగు గదుల మధ్యలో అడ్డుగోడలు ఉంటాయి ఈ అడ్డుగోడల్లో రంధ్రాలు పడతాయి ఈ గుండె రంలో ఉండే రంధ్రాల వల్ల మంచి రక్తము కలుషిత రక్తము కలిసిపోయి పిల్లవాడు పుట్టగానే నీలి రంగులోకి రావటం ఆయాసం రావటం వీటి వల్ల పుట్టగానే మరణించే అవకాశం ఉంది మూత్రపిండాలు కొంతమందికి మూత్రపిండాలు ఏర్పడవు ఒకటి ఉండదు ఒకటే ఉంటుంది చిన్నది ఉంటుంది మూత్రపిండాల్లో పెద్ద పెద్ద నీటి బుడగలు ఏర్పడతాయి మూత్రపిండంలో అక్కడ ఏమీ కూడా ఉండదు నీటి పొడవులు ఉంటాయి అలాగే కొంతమందికి కాళ్ళు వంగిపోయి ఉంటాయి కాళ్ళు వంకరపోయి ఉంటాయి నడుము వంకరపోయి ఉంటుంది గ్రహణం మర్రి శరీరంలో వివిధ అవయవాలు సౌష్ఠవ లోపము అవయవ నిర్మాణ లోపాన్ని మనం ఈ అనామలి స్కాన్ ద్వారా గుర్తించవచ్చు ఇదే కాకుండా శిశువుదే కాకుండా కొంతమంది గర్భం దాల్చిన తర్వాత మాయలో కొన్ని రకాల మార్పులు ఉంటాయి మాయ ఎక్కడ ఉన్నదేనే కాకుండా మాయ ఏర్పాటు పరిమాణము మాయంటే ప్లసెంటాలో ఉండే వివిధ మార్పులను కూడా అనామలి స్కాన్ ద్వారా గుర్తించవచ్చు దీంతోపాటు గర్భకోశము గర్భకోశం యొక్క పరిస్థితి ఏంటి గర్భకోశంలో గర్భము దాల్చక ముందు ఏమన్నా కాయలు కాయల్ని ఫైబ్రాయిడ్స్ అంటారు వైద్య పరిభాషలు అలాంటివి ఉన్నాయా గర్భకోశము ఈ మాయా వాటి యొక్క పరిస్థితిని కూడా అనామలి స్కాన్ ద్వారా అధ్యయనం చేయొచ్చు ఈ శరీర అవయవ నిర్మాణ లోపం ఎందుకు జరుగుతుంది ఎవరైతే మేనరకపు వివాహాలు చేసుకుంటారో అటువంటి వారిలో ఈ అంగసౌష్ఠవ లోపము అవయవ నిర్మాణ లోపాలు ఉంటాయి ఇంకా చాలామంది పట్టణాల్లో అయితే టీవీలు చూస్తారు గ్రహణము పేపర్ చదువుతారు సూర్యగ్రహణము చంద్రగ్రహణము సమయములో శరీరముపై సూర్యగ్రహణము చంద్రగ్రహణ కిరణాలు పడటము ద్వారా కూడా గర్భములో ఉండే శిశువు యొక్క అవయవ లోపాలు ఏర్పడతాయి కనుక గ్రహణ సమయంలో సూర్య చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తలుపులు కిటికీలేసేసి బయటకు వెళ్ళకూడదు గ్రహణ కిరణాలు పడటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి పీరియడ్ మిస్ అవ్వగానే రావలసిన సమయానికి పీరియడ్ రాలా మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఐదు రోజులు అయిపోయింది పీరియడ్ రానప్పుడు నాకు వేడి చేసి రాలేదు ఆ ఏం కాదులేని అనద్దు పెళ్ళైన దంపతులు పెళ్ళైన వివాహిత మహిళ పీరియడ్ మిస్ అయిందంటే అది గర్భం దాల్చి ఉండొచ్చు అని భావించండి పీరియడ్ మిస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ప్రెగ్నెన్సీ మూత్రములో ప్రెగ్నెన్సీ టెస్టు చేయించండి కిట్లు మందుల షాపులో దొరుకుతున్నాయి అది తెచ్చి మన ఇంట్లోనే మూత్రము పరీక్ష చేసుకుని ప్రెగ్నెన్సీ పాజిటివా కాదా అని మనం ఇంట్లోనే తెలుసుకోవచ్చు ఎందుకంటే నాలుగైదు రోజులు వారం రోజులు రావలసిన సమయానికి పీరియడ్ రాలా జ్వరం వచ్చింది దగ్గుపడిచియం పట్టింది తోచిన మందులు సొంత మందులు మందుల షాప్ పైన ఇచ్చే మందులు వాడేయటం వల్ల యాంటీబయాటిక్ మందులు నొప్పి మాత్రలు ఇవి వాడటం వల్ల ఆ చిన్న సైజులో ఉన్నప్పుడు ఈ అవయవ నిర్మాణ లోపాలు అనేది బయటపడతాయి మొదటి మూడు నెలలు గర్భము దాల్చిన తర్వాత సొంత వైద్యాలే కాదు ప్రసూతి నిపుణురాలు గైనకాలజిస్ట్ యొక్క అనుమతి లేకుండా మీరు ఏ మందు వాడద్దు మందుల వల్ల కూడా ఈ అవయవాలు సరిగా ఏర్పడవు తర్వాత పీరియడ్ మిస్ అయింది ఐదు రోజులు రాలా వారం రోజులు రాలా దగ్గు పడిశము డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే దగ్గుపడిశం అనగానే రక్త పరీక్ష ఛాతీ ఎక్స్రే రాస్తాడు ఛాతీ ఎక్స్రే పీరియడ్ మిస్ అయిన మహిళ తీసుకోవటం అనేది చేయకూడదు అప్పుడే పిండము ఏర్పడి వారం రోజులు పెండమున్నప్పుడు ఎక్స్రే తీయటము ద్వారా ఆ ఎక్స్రే కిరణాల ప్రభావం వల్ల పిండము సరిగా ఏర్పడదు అవయవాల సౌష్ఠం సరిగా ఉండదు లోపభూ ఇష్టమైన అవయవాలు ఏర్పడతాయి కడుపు నొప్పి వస్తే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు ఎన్నిసార్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకున్నా ఎటువంటి అనర్థాలకు దారితీయదు ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఎక్స్రే లాగా పొట్టకి పొట్ట నొప్పి వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్లో సరైన సమాచారం రాలేదని డాక్టర్లు సిటీ స్కాన్ పరీక్ష చేయమంటారు కొన్ని సందర్భాల్లో ఛాతీ కూడా సిటీ స్కాన్ పరీక్ష చేయమంటారు ఈ కడుపు నొప్పి గొడవలో నాకు వారం రోజుల నుంచి నాకు పీరియడ్ మిస్ అయిందండి నాకు రావాల్సిన డేటు సమయానికి రాలేదనే సమాచారము డాక్టర్లకి చెప్పరు ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడగలేదు కదండి నేను చెప్పలేదంటారు పీరియడ్ సరైన సమయానికి రాకపోతే పిల్లలు పుట్టే వయసులో ఉండే ప్రతి మహిళ కూడా డాక్టర్కి తప్పనిసరిగా చెప్పాలి ఎక్స్రేలు సిటీ స్కాన్లు మొదటి మూడు నెలలలో గర్భవతిగా ఉన్నప్పుడు చేయటం ద్వారా ఆ ఎక్స్రే సిటీ స్కాన్లో ఉండే కిరణాల ప్రభావం కూడా అవయవాలు సరిగా ఏర్పడు సరే అనామలీ స్కాన్ చేశాం అవయవాల నిర్మాణం సరిగ్గా జరగలేదు ఏం చేయాలంటే దానికి చట్ట ప్రకారము ఆ గర్భాన్ని తొలగించే హక్కు మహిళకుంది దీన్ని ఎంటిపి అంటారు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు అవయవ నిర్మాణ లోపాలు గుర్తించి పుట్టిన పసికందు పుట్టగానే మరణిస్తాడు అతను సమాజానికి కుటుంబానికి తల్లిదండ్రులకు బరువై తన పనులు తను కూడా నిర్వహించుకోలేడు అని తెలిసినప్పుడు ఆ గర్భాన్ని తొలగించుకునే హక్కు చట్టపరంగా ఆ మహిళకున్నది కనుక అటువంటి ఆ గర్భాన్ని ప్రసూతి నిపుణులు తొలగించి వేస్తారు ఇరవయో వారములో గర్భము తొలగించటము ద్వారా తల్లి ప్రాణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇరవై వారాలు దాటి ఇరవై నాలుగు ఇరవై ఆరు నెలలు పెరిగిన కొద్దీ ఆ వయసులో శిశువుని తొలగించటం వల్ల తల్లి ప్రాణానికి కూడా మోసం వచ్చే అవకాశం ఉంది గ్రామాలలో పట్టణాల్లో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు గర్భము దాల్చిన మహిళలందరికీ కూడా టీకాలు చేయటం షుగర్ పరీక్ష చేయటం బరువు చూడటం బీపీ చూడటం స్కానింగ్ కూడా దగ్గరుండి చేయిస్తున్నారు కనుక ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే స్టాఫ్ నర్సులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ వాళ్ళకు కూడా అనామలి స్కాను గురించి సరైన సమాచారం ఉండాలి ఇరవయో వారం రాగానే ఈ అనామలి స్కాను అన్ని ప్రభుత్వ హాస్పిటళ్ళలో ఏరియా హాస్పిటళ్ళు జిల్లా ఆసుపత్రులు ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి కనుక పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇరవయో వారంలో తప్పనిసరిగా అనామలి స్కాన్ అనండి లేదా అమ్మగారు డాక్టర్ అమ్మగారు ఇరవయో వారములో పొట్టకి స్కానింగ్ చేసి శిశువుకి ఏమైనా లోపాలు అవయవ లోపాలు గుర్తించవచ్చు కదా అలాంటి పరీక్ష చేయమని నిరక్షరాశులు కూడా ప్రసూతి వైద్య నిపుణురాల సలహా తీసుకోవటం మంచిది